ఏప్రిల్ నెల ఈ నెల 7వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ అనే పేరుతోటి ఒక మెగా సర్వేని 7 లక్షల మంది పార్టీ కార్యకర్తలతోటి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 లక్షల కుటుంబాలను కలుసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వారి భవిష్యత్తు కోసం ఎవర్ని విశ్వసిస్తున్నారు కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఆ రోజే మీ అందరికీ కూడా తెలియజేశాం. ఈ సర్వే అయిపోయిన తర్వాత దాని యొక్క ఫలితాలని మేము అందరికీ కూడా తెలియజేస్తాం అని ఆ రోజు చెప్పిన విధంగా ఈరోజు ఆ సర్వే ఫలితాలని మీ ముందు ఉంచుతామన్నాం. మా 7 లక్షల మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల కుటుంబాలని కలవటం జరిగింది. కలిసి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా 1 లక్ష మిస్డ్ కాల్స్ని మరి అక్కడ ప్రజల దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల దగ్గరికి చాలా ధైర్యంగా వెళ్ళడం జరిగింది. ప్రతి మాట కూడా అమలు చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం మా పార్టీ యొక్క కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ప్రజల స్పందన అమోఘంగా ఉంది. 45 లక్షల కుటుంబాలని మా కార్యకర్తలు కలిస్తే దాంట్లో 80% మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జగనన్నే మా నమ్మకం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల మీద ప్రజలందరూ కూడా వారే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సర్వేను కూడా మేము ప్రజా మద్దతు పుస్తకాలని మా కార్యకర్తలకు ఇచ్చి ఈ పుస్తకాల్లో వారి యొక్క అభిప్రాయాల్ని రికార్డు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. దాని మీద మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాల్ని ఈ పుస్తకంలో రికార్డ్ చేసి ఈ పుస్తకాలను ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు ఇదే టయానికి ప్రతి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈరోజు వారి వారి నియోజకవర్గాల్లో వచ్చినటువంటి స్పందనని వారి వారి నియోజకవర్గాల్లో వచ్చినటువంటి రికార్డైనటువంటి మొత్తం అంత సమాచారాన్ని కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ప్రజలకి గడచిన 4 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల పట్ల, ప్రభుత్వం అందించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి పట్ల, ప్రజలకి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారో, ప్రజలందరికీ కూడా వారి ఖాతాల్లో జమ చేసేటువంటి డబ్బులు కానివ్వండి, వారికి 4-7 కార్యక్రమాల ద్వారా అందజేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకు అందజేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాల ద్వారా చేసేటువంటి సేవలు కానివ్వండి, రైతన్నలకి రైతు భరోసా ద్వారా అందించేటువంటి నగదు కానివ్వండి, ప్రజలకు చేసినటువంటి ప్రతి పని మీద వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జగనన్నే మా భవిష్యత్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కలిసినటువంటి ప్రతి కుటుంబంలో కూడా వ్యక్తం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది, చాలా అమోఘంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఆయనకి జేజేలు పలుకుతా ఉన్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మేమందరము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంచి ఆయన్ని మరింత ముందుకు పోయేటట్టుగా ప్రజలకు మరింత సేవ చేసేటట్టుగా వారందరూ ఆశీర్వదించారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.